హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి వయాగ్రా ట్యాబ్లెట్స్ గురించి. వయాగ్రా ట్యాబ్లెట్స్ గురించి చాలామందికి ముందే తెలిసి ఉంటుంది, అట్లీస్ట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా ఈ ట్యాబ్లెట్ పేరు అయితే వినే ఉంటారు చాలామంది. సో దీన్ని ఎలా వాడతారు, దీనివల్ల దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, డైలీ యూస్ చేయొచ్చా, ఏ ఏజ్ వాళ్ళు యూస్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయి కదా, వాటన్నిటి గురించి ఈరోజు నీట్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ముందుగా మనం చూసుకుంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి ఫైజర్ కంపెనీ వాళ్ళు చేశారండి. దీంట్లో డోసెస్ అయితే 25 mg, 50 mg, 100 mg ఇలా డోసెస్ ఉంటుంది. వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి డాక్టరు ఆ డోసేజ్ అనేదాన్ని నిర్ధారిస్తారన్నమాట. ఇదైతే ప్రిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ అండి. దీనికి జనరల్గా దీన్ని తీసుకోకూడదు, బట్ చాలామంది తీసుకుంటూ ఉంటారు, బట్ అలా సేఫ్టీ అయితే ఉండదు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అయితే దాంట్లో కంపోజిషన్ అయితే సిల్డెనాఫిల్ అనే కంటెంట్ ఉంటుంది. సిల్డెనాఫిల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, అది మెయిన్గా సెక్సువల్ గురించి, అంటే ఆ పవర్ బాగా రావడానికి యూజ్ అయ్యే ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట. డిస్క్రిప్షన్ ఓవరాల్గా ఇది ఎలా పనిచేస్తుంది అని చూసుకుంటే, వయాగ్రా కామన్గా ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్ని తగ్గించడానికి దీన్ని యూజ్ చేస్తారు, అంటే ఎరెక్షన్కి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వయాగ్రా ట్యాబ్లెట్. ఇంకా ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, కామన్గానే బ్లడ్ ఫ్లో ఉంటుంది కదా, ఆ బ్లడ్ ఫ్లోని అంటే కొంచెం బాగా వేగవంతం చేస్తుంది అన్నమాట పెన్నిస్లో. అప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో బాగున్నప్పుడు ఎరెక్షన్ అనేది తొందరగా జరిగే అవకాశం ఉంటుంది మగవాళ్ళలో. ఈ ట్యాబ్లెట్స్ ఇంకా ఓన్లీ మగవాళ్ళలో మాత్రమే యూజ్ చేస్తారండి. నేనైతే ఈ వీడియోలో ఎక్కడా కూడా డోసేజ్ కానీ, మీరు ఎలా తీసుకోవాలి ఇలాంటిది ఏది కూడా నేను మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఏ డోసేజ్ ఎవరికి దీన్ని తీసుకోమని ప్రిస్క్రైబ్ చేయట్లేదు. ఈ ట్యాబ్లెట్ ఎందుకు యూజ్ అవుతుంది మాత్రమే నేను చెప్తున్నాను, దీన్ని యూజ్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే నేను డిస్కస్ చేయబోతున్నాను అన్నమాట. నెక్స్ట్ యూజర్స్ మనం చూసుకుంటే, ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఇది యూజ్ అవుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే, కొంతమందికి సెక్సువల్ సామర్థ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా, అంటే ఆ పెన్నిస్ అనేది పెద్దగా అవ్వడానికి యూస్ చేసే ఒక ట్యాబ్లెట్ మాత్రమే ఈ వయాగ్రా ట్యాబ్లెట్. సింపుల్గా చెప్పుకోవాలంటే సైజ్ పెద్దగా అవ్వడానికి మాత్రమే ఈ వయాగ్రా ట్యాబ్లెట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ వయాగ్రా ట్యాబ్లెట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటుంది, పీడీఈ 5 inhibitors అని ఆ గ్రూప్ చెందిన మెడిసిన్ అన్నమాట ఈ వయాగ్రా ట్యాబ్లెట్. ఇంకా ఆల్రెడీ చెప్పినట్టుగానే బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ చేస్తుంది బ్లడ్ వెజల్లో. బ్లడ్ వెజల్స్ రిలీజ్ అంటే రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా జరుగుతుంది. ఇది ఏంటి అంటే బ్లడ్ని పెన్నిస్లోకి అలో చేస్తూ ఉంటుంది, ఫ్లో చేస్తూ ఉంటుంది, దానివల్ల అది ఎరెక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఇంకా ఏంటి అంటే, ఎవరైతే సెక్సువల్లీ స్టిమ్యులేటెడ్ అంటే ఆ పవర్ ఎవరికైతే ఉందో వాళ్ళలో మాత్రమే, జస్ట్ ఎరెక్టైల్ ఫంక్షన్ మాత్రమే ఇది చేస్తుంది అన్నమాట, పెద్దగా అవ్వడానికి మాత్రమే పనిచేస్తుంది. ఒక్కొక్కరికి చాలామందికి స్పెర్మ్ కౌంట్ అస్సలు ఉండదు, అలాంటి వాళ్ళలో ఇది పనిచేయదన్నమాట. ఓన్లీ ఎవరికైతే ఆ సామర్థ్యత ఉందో ఆ సైజ్ని పెంచడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. వెన్ టు యూజ్ వయాగ్రా ట్యాబ్లెట్ అంటే, ఇది కామన్గా సెక్స్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఈ ట్యాబ్లెట్ అనేది చాలామంది యూస్ చేస్తూ ఉంటారు, అలానే యూస్ చేయాలి కూడా. దాని వర్క్ అనేది అప్పుడే ఈజీగా ఉంటుందన్నమాట. మనం మీద ప్రభావం చేయడానికి మినిమం హాఫ్ అన్ అవర్ ఆ ట్యాబ్లెట్ అనేది టైం తీసుకుంటుంది. ఇంకా ఈ ఎంతసేపు పనిచేస్తుంది ఈ ట్యాబ్లెట్ అంటే, పర్సన్ టు పర్సన్, ఒక మనిషి నుండి ఇంకో మనిషికి చేంజెస్ అవుతూ ఉంటుందండి వాళ్ళని బట్టి. అంటే వాళ్ళ వెయిట్ ఇది వీటన్నిటిని బేస్ చేసుకొని దాని సామర్థ్యత అనేది ఉంటుంది. ఇంకా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే చాలామందికి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. వచ్చే వాళ్ళలో తలనొప్పి, మజల్ పెయిన్స్, స్టొమక్ అప్సెట్ అంటే ర్యాషెస్ ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఏదైనా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ తీసుకోవడం స్టాప్ చేసి మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.